చిన్న వయసులోనే పళ్ళు వదలవుతున్నాయా? చిగుళ్ళ నుంచి రక్తం, నోటి దుర్వాసన పోగొట్టేదేలా? అందమైన చిరునవ్వు కోసం స్మైల్ డిజైనింగ్. హెయిర్ ఫాల్ అవుతోందా? చుండ్రు బాగా విసిగిస్తోందా? ఈ చలికాలంలో చర్మానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎరుపు వచ్చేసి పొట్టురాలతో ఇలాంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా? వీటన్నిటికీ పరిష్కారాలు కావాలంటే ఈరోజు హలో డాక్టర్లో మనతో ఉన్నారు డాక్టర్ కల్పన గారు. వారిని అడిగి వారి అండ్ వారు ఏం చెప్తారు ఇలాంటి పరిష్కార మార్గాలని మీరు కాల్ చేసి మాట్లాడొచ్చు డాక్టర్ గారితో. కల్పన గారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నోటి ఇన్ఫెక్షన్స్ ఎందుకు వస్తాయి, వాటిని మనం ఎలా గుర్తించవచ్చో చెప్పండి. ఎస్, చాలా వరకు కూడా ఐడెంటిఫై చేయడం కష్టం నోట్లో ఉండేవి, ఎందుకంటే మనకు కనిపించదు కాబట్టి. సింపుల్ లాజిక్ అది. రెండోది, పెయిన్ అనేది ఉండదు నోట్లో వచ్చే ఇన్ఫెక్షన్స్కి. ఎప్పుడు కూడా మార్పులు వస్తాయి, ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతుంది, పేషెంట్కి పెయిన్ లేకపోవడం వల్ల ఐడెంటిఫై చేయడం కష్టం. అందుకని మేము ఎప్పుడు కూడా ఒక సింపుల్ టిప్ ఇస్తాం. ఎవ్రీ ఇయర్ మీరు జనరల్ చెకప్ చేయించుకున్నట్టు ఓరల్ చెకప్ కూడా ఒకసారి చేయించుకుంటే ఇన్ఫెక్షన్స్ లాంటివి ఏమన్నా స్టార్ట్ అయితే ఐడెంటిఫై చేసి స్టార్టింగ్లోనే చెప్తాం కాబట్టి ట్రీట్మెంట్ ఈజీగా ఉంటుంది, మీకు కూడా రికవరీ రేట్ బాగుంటుంది, డ్యామేజ్ అనేది ఎక్కువ జరగదు అని చెప్పి చాలా వరకు ఫాలో అవ్వరు దాన్ని. సో వెస్ట్రన్ కల్చర్ ఏంటంటే, యూరోపియన్ కల్చర్ కానీ ఏంటంటే, మ్యాండేటరీగా డెంటల్ చెకప్స్ చేయించుకుంటూ ఉంటే డ్యామేజ్ లేకుండా మన సొంత పళ్ళు లైఫ్ టైం ఉండే అవకాశాలు ఉంటాయి. ఐడెంటిఫై చేయడం ఎలాగా, జనరల్గా పళ్ళు తెల్లగా ఉండాలి, అవి నల్లగా మారుతుంటే డాక్టర్ని కలవాలి. చిగుళ్ళు లేత గులాబీ రంగులో ఉండాలి, ఫర్మ్గా పళ్ళకి అతుక్కుని ఉండాలి. అలా కాకుండా మెత్తపడుతున్నా, ముదురు ఎరుపు రంగులోకి మారుతున్నా, బ్లీడింగ్ లాంటివి, పస్ లాంటివి వస్తున్నా, చిగురు కిందికి జారిపోతున్నా డాక్టర్ని కలవాలి. అలాగే దవడలు గట్టి పడుతున్నా, కారం లాంటివి తింటే మీరు తట్టుకోలేకపోతున్నా డాక్టర్ని కలవాలి. దవడల్లో పుళ్ళు పడుతున్నా, అంగళ్ళలో పుళ్ళు పడుతున్నా, బ్రష్ చేస్తున్నప్పుడు రప్చర్స్ లాగా పొట్టు లేసిపోతున్నా డాక్టర్ని కలవాలి. వీటిలో చాలా వరకు కూడా క్యాన్సర్కి ఆరంభ దశల్లో ఉంటే ప్రీ మాలిగ్నెంట్ లీజన్స్, ప్రీ మాలిగ్నెంట్ కండిషన్స్ అంటాము. అవి నొప్పి లేకపోవడం వల్ల పేషెంట్ అలానే నోట్లో పెట్టుకోవడం వల్ల క్యాన్సర్ నోటి క్యాన్సర్ కింద కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ 100% ఉంటాయి. సో అశ్రద్ధ చేయకూడదు. నోట్లో ఎటువంటి మార్పు ఉన్నా కూడా డాక్టర్ని కలిసి అది ఏంటో తెలుసుకుని దానికి తగిన చికిత్స చేయించుకోవడం వల్ల మనకి మనం చేసుకునే మంచి అని డెఫినెట్ గా చెప్పొచ్చు. గౌతమ్ గారు కాల్ చేస్తున్నారు. గౌతమ్ గారు, మేడం చెప్పండి. అండి, డాక్టర్ కల్పన గారు ఉన్నారు మనతో. హలో, సమస్య ఏంటి? కరీంనగర్ డిస్ట్రిక్ట్ మేడం. మా పేరు గౌసద్దీన్. మా అబ్బాయికి ఒక ప్రాబ్లం ఉంది. అతను 18 సంవత్సరాలు. అబ్బాయికి, మీ బాబుకి ఎన్ని సంవత్సరాలు సార్? 18 సంవత్సరాలు. అయితే అతనికి ఇప్పుడు ఒకటి దౌడపన్ను, లాస్ట్ ఒక దౌడపన్ను వస్తుంది, అది 70% పైకి వచ్చింది. అయితే అక్కడ చిగురు ఆకు వచ్చి కొంచెము ఇలాంటి క్యూమ్ లెక్క వస్తుంది, మందులు వాడు తగ్గిపోతుంది, దానివల్ల ప్రాబ్లం. డెఫినెట్ గా ప్రాబ్లమే సార్, ఎందుకంటే మీరు చీమ్ పడుతుంది అని మీరే చెప్తున్నారు. చీమ్ పట్టడం అంటే ఇన్ఫెక్షన్ అవ్వడము. దవడ పన్ను, ఆఖరి పన్ను బయటకు వస్తుందంటే జ్ఞానదంతం వస్తుంది సార్, విజ్డమ్ టీత్ అంటారు. ఈ విజ్డమ్ టూత్ అనేది 18 సంవత్సరాల దగ్గర నుంచి 36 సంవత్సరాల మధ్యలో ఎప్పుడన్నా రావచ్చు. సో అవి వచ్చినప్పుడు మన మిగతా పళ్ళ లెవెల్లోకి వచ్చేస్తే నాట్ అన్ ఇష్యూ, దాన్ని అలానే మీరు క్యారీ చేయొచ్చు. అలా కాకుండా మీరు చెప్పారు చూడండి, 75% బయటకు వచ్చి 25% లోపలికి ఉంది అని, అదే మేజర్ కన్సర్న్ పాయింట్ అక్కడ. ఎందుకంటే అక్కడంతా గమ్ ఇన్ఫెక్షన్ అయ్యి చీమ్ పడతా ఉంది. మీరు మందులు వాడుతుంటే ఇన్ఫెక్షన్ సద్దు అనుగుతుంది తప్ప ఇన్ఫెక్షన్ తగ్గిపోవటం లేదు. అక్కడ మీరేమనుకుంటున్నారు అది తగ్గిపోయింది అని అపోహలోకి వెళ్ళి ఇన్ఫెక్షన్ మీరు అలానే క్యారీ చేస్తూ ఉన్నారు, అది చాలా తప్పు. దీనివల్ల మేజర్ కాంప్లికేషన్స్ ఏముంటాయి, ఒకటి అక్కడ చిగురు ఇన్ఫెక్షన్ అయ్యి పక్క పళ్ళు కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. రెండోది, ఇంకోటి మేజర్ ఇష్యూ ఏంటంటే, ఒక్కోసారి ఎముకలో గడ్డ కింద అయ్యి ఇక్కడ ఎముకలో క్యాన్సర్ గడ్డ కింద కన్వర్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సార్, దాన్ని ఎప్పుడు మీరు అట్టే పెట్టుకోకూడదు. కరీంనగర్లో పార్థ డెంటల్ బ్రాంచ్ ఉంది, వెళ్తే తీసేయించేయండి. జ్ఞానదంతం వల్ల మీకు ఎటువంటి ఉపయోగం ఉంటుందో, తినడానికి కానీ మాట్లాడడానికి కానీ పూర్తిగా పనికిరాని పన్ను అది. అది ఉంచుకోవడం వల్ల సమస్య తప్ప అది దానివల్ల మీకు ఎటువంటి అడ్వాంటేజెస్ ఉండవు. ఓకే డాక్టర్, మరి గమ్ బ్లీడింగ్ ని ఆపాలంటే మన దగ్గర ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి? అలాగే ఇప్పుడు దానికి టీత్ కి గమ్ కి మీరు అన్నారు ఇంతకు ముందు లూజ్ వదలవుతున్నా కూడా అది చాలా డేంజర్, అది పన్ను కతుక్కునే ఉండాలి గమ్స్ అనేవి అని. సో ఇవన్నీ చాలా అంటే చాలా చిన్న చిన్న ఇష్యూస్ అని అనుకుంటాము, కానీ ఇట్ కాజెస్ ఎ మేజర్ డ్యామేజ్. సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎస్, గమ్ బ్లీడింగ్ అంటే చిగుళ్ళ నుంచి నెత్తరు కావడాన్ని చాలా మంది చాలా సింపుల్ గా తీసుకుంటారు.
జనరల్ గా హెల్దీగా ఉండాలి అవి లూజ్ అయిపోయి ఉదయం లేగానే బ్రష్ లో బ్లీడింగ్ వస్తున్నా కొంతమంది నిద్ర లేచేసరికి నోట్లో నెత్తురు ఉంటది తలగడ దిల్లిపైన నెత్తురు ఉంటది తత చీమ్ పడుతూ ఉంటది కిందికి జారిపోతూ ఉంటది ఇలాంటివి సింపుల్ గా తీసుకుంటారు ఎందుకు పెయిన్ అనేది లేకపోవడం వల్ల సో ఎందుకు సింపుల్ గా తీసుకోకూడదు మన చిగురు కిందే నేను ఐల్ షో యు మీకు కొన్ని ఇమేజెస్ చూపిస్తాను సీ ఇప్పుడు ఇలా ఉంది చూడండి ఇలా ఉన్నప్పుడు ఏంటి ఇలా 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 మారిపోతది అందరికీ కూడా చిగురు అనేది కిందికి వెళ్ళిపోతా ఉంటది పళ్ళు పొడవు అయిపోతుంటాయి పళ్ళ మధ్యన గ్యాప్స్ వచ్చేస్తూ ఉంటాయి దీనిలో పెయిన్ అనేది కనిపించకపోవడం వల్ల సింపుల్ గా తీసుకుంటారు దీన్ని వదిలిపెడితే తర్వాత దశ ఏంటి మీకు ఇలా కన్వర్ట్ అయిపోతది ఇది అంటే చూడండి ఒకసారి బుడిపులు బుడిపులుగా మారిపోవడం చీమ్ పట్టడం లాంటివి జరుగుతే పళ్ళు పొడవుగా అయిపోతాయి దీని తర్వాత దశ ఏంటంటే ఈ ఇన్ఫెక్షన్ ఇక్కడ ఈ చిగుర్ల వరకే కనపడుతుంది మనకి నోట్లో అద్దంలో చూసుకున్నా కూడా కానీ కింద పంటిని పట్టుకునే ఎముక ఉంటదండి ఎముక సాకెట్ అనే పళ్ళ ఇంట్లో కూర్చుంటది అది ఒకసారి ఆ ఎముక గనక ఇన్ఫెక్షన్ సోకితే మొత్తం ఆ ఎముకను తినేయడం వల్ల పళ్ళు లూజ్ అయిపోతాయి అంటే మనకి లైఫ్ టైం మనం తినడానికి మాట్లాడడానికి మన అపిరెన్స్ కి మనకు వచ్చే పళ్ళు అనేవి లూజ్ అయిపోయి పడిపోతాయి సో అందుకని చిగుళ్ళ జబ్బుని ఎప్పుడూ అశ్రద్ధ చేయకూడదు సో ఫైనల్లీ మీరు వదిలిపెడితే ఫైనల్ కండిషన్ ఇలా అయిపోతాయి పళ్ళు అనేవి సో ఇలాంటి దశలో ట్రీట్మెంట్ లేదు దీనికి తీసేసి ఆర్టిఫిషియల్ పళ్ళ మీద లైఫ్ అంతా డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితులు ఉంటాయి సో చిగుళ్ళ జబ్బుల్ని గానీ చిగుళ్ళలోంచి నెత్తురు కారడాన్ని ఈజీగా తీసుకోవద్దు మీరు స్టార్టింగ్ లోనే వస్తే ఒకటి ఇన్ఫెక్షన్ లేకుండా ఉండొచ్చు జబ్బుని నయం చేసుకోవచ్చు ఆ జబ్బు లోపల శరీరంలోకి పాకకుండా ఆపొచ్చు మూడోది మన సొంత పళ్ళని మన లైఫ్ టైం కాపాడుకోవచ్చు అలాగే ఇప్పుడు అలాంటి సమస్యలు ఉన్న వాళ్ళకి ఆబ్వియస్ గా ఒకటి రెండు పళ్ళు లూజ్ గా ఉంటాయి సో అలాంటి వాళ్ళకి మీ దగ్గర ఎలాంటి ట్రీట్మెంట్ అంటే అది పెయిన్ఫుల్ గా ఉంటుందా లేకపోతే సింపుల్ గా ఉంటుందా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే డెంటల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే భయంతో రారు ఏదో జరిగిపోద్దేమో చాలా ఇన్హిబిషన్స్ ఉంటాయి వాళ్ళకి తెలియని ఇన్హిబిషన్స్ ఉంటాయి సో మీ దగ్గరకు వచ్చినప్పుడు అసలు ఒక పేషెంట్ ని ఎలా ట్రీట్ చేస్తారు వాళ్ళని ఏమైనా కౌన్సిల్ చేసి వాళ్ళని రిలాక్స్ చేయడం కానీ అలాంటివి ఏమైనా ఉంటాయా యా గుడ్ క్వశ్చన్ యాక్చువల్లీ సి డెంటల్ ట్రీట్మెంట్ అనగానే ఫస్ట్ ఉండే భయం ఏంటంటే నోట్లో చేసే ట్రీట్మెంట్ ఫస్ట్ ఈ రోజు ఉండే భయం అంటే కరోనా ఉంది డైరెక్ట్ గా నో మౌత్ టు మౌత్ కాంటాక్ట్ సలైవాతో కాంటాక్ట్ చాలా పెయిన్ఫుల్ ఉంటుందేమో ట్రీట్మెంట్ సక్సెస్ అవుతుందా అవ్వదు నాకు షుగర్ ఉంది చేయించుకోవచ్చు చేయించుకోకూడదు నాకు బీపీ ఉంది చేయించుకోవచ్చు చేయించుకోకూడదు ఇలాంటి భయాలన్నీ ఉంటాయండి అవన్నీ ఒకప్పుడు ఇప్పుడు అలా లేదు ఫస్ట్ ఏంటంటే పేషెంట్ని సైకలాజికల్లీ ఫ్రీ చేయొచ్చు ఎందుకంటే నోట్లో ఉండే ప్రతి ట్రీట్మెంట్కి లోకల్ ఎనస్థీషియా మత్తిచ్చి చేయడం జరుగుతుంది సో మీకుండే మ్యాక్సిమం పెయిన్ ఏ ఉంటుంది చిన్న నీడిల్ ప్రిక్క మత్తి ఇవ్వడానికి ఒక ఇంజెక్షన్ ఇస్తాం చూడండి చిన్నగా మత్తి ఇస్తాం కదా మన చేతిలో కూడా ఇప్పించుకుంటాము అది ఒక్కసారి ఒక చీమ కుట్టినట్టు ఉంటుంది దాన్ని తట్టుకోగలిగితే మిగతా ట్రీట్మెంట్ అంతా మీకు అసలు ఏం జరుగుతుందో తెలియదు సో కంఫర్టబుల్ జోన్లో మీరు చేసుకోవచ్చు నోరు తెరిచి పెడితే చాలు డాక్టర్లు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూనే పోతూ ఉంటారు పాత డెంటల్లో ట్రీట్మెంట్ చేసేటప్పుడు మేము తీసుకునే ఇంకొక అత్యంత కేర్ ఏంటంటే మొత్తం అన్నీ ఒకటేసారి డంప్ చేసి చేయడం జరగదు కేవలం ఒక సిట్టింగ్ని 35 మినిట్స్ to 45 మినిట్స్ మాత్రమే స్లాట్ని తీసుకుంటాము ఎందుకంటే పేషెంట్కి ట్రీట్మెంట్ నోట్లో చేస్తాం కాబట్టి పేషెంట్ కంఫర్ట్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి జాగ్రత్తగా చేయడం జరుగుతుంది అదే ఇన్ కేస్ పెద్దవాళ్ళు వచ్చారు 60 సంవత్సరాలు దాటిన వచ్చిన వాళ్ళు అయితే వాళ్ళని అడుగుతూ ఉంటాం 10 నిమిషాలు 15 నిమిషాలకి వాళ్ళకి నొప్పి పుడుతుందన్నా కూడా విల్ గివ్ బ్రేక్స్ మధ్యలో 10 నిమిషాలు ఆగి మళ్ళీ ట్రీట్ చేస్తాం 10 నిమిషాలు ఆగి మళ్ళీ ట్రీట్ చేస్తాం దానివల్ల ఏంటంటే మాకు ఎక్కువ టైం పట్టచ్చు మేబీ బట్ పేషెంట్ కంఫర్టబుల్ గా ట్రీట్మెంట్ చేయించుకుంటారు పెయిన్లెస్ గా ఉంటుంది ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా డెంటల్ ట్రీట్మెంట్కి వెళ్ళాము అనే భయం ఉండదు పర్దరెంటల్లో ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్లీ అంబియన్స్ ఉంటుంది క్లినిక్ వచ్చారు ఇది హాస్పిటల్ పుష్ ఎవరు ఏం మాట్లాడకూడదు అలాంటి భయంకరమైన అంబియన్స్ ఉంటుంది ఎందుకంటే డాక్టర్స్ కానీ సపోర్టింగ్ స్టాఫ్ కానీ దే ఆర్ రియల్లీ ఫ్రెండ్లీ మేము ఫస్ట్ మీతో మాట్లాడిన తర్వాత మీ కంఫర్ట్ జోన్ ఏంటి మీ హెల్త్ హిస్టరీ తెలుసుకున్నాకే ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది కమింగ్ టు ద మెయిన్ పాయింట్ ఎప్పుడైనా చిగుర్లు జబ్బులు ఉన్నప్పుడు ఒకటి లేదా రెండు పళ్ళు లూజ్గా ఉంటే ఎలా ట్రీట్ చేసుకోవాలి జనరల్గా అందరూ చేసే తప్పు ఏంటంటే లూజ్గా ఉన్న పళ్ళని తీయించుకోవడం కానీ డాక్టర్కి వెళ్ళి చెప్పడం కానీ చేయరు ఒక పన్నే కదా ఏమైంది మిగతా పళ్ళు అనేది తినేయచ్చు ఈ పన్నును తీసేయడం వల్ల అందరికీ తెలిసిపోతుందని ఒక భయం పన్ను లేకుండా ఉండాలి అని ఇంకో భయం పుట్టుకతో వచ్చే పన్ను పోతుంది దాన్ని సాక్రిఫైస్ చేయకూడదు అనే మూడో భయం ఉంటాయి అవి చాలా తప్పు ఎప్పుడన్నా ఒక పన్ను కదులుతుంది అంటే మొత్తం పన్ను కుళ్ళిపోయింది అని అర్థం దాన్ని మీరు నోట్లో అట్టే పెట్టుకుంటే మిగతా పళ్ళన్నీ డ్యామేజ్ అవుతాయి తప్ప మీకు జరిగే మంచే ఉండదు పన్ను లేకుండా ఎలా ఉండాలి మేడం పన్ను లేకుండా మీరు ఒక్కరోజు కూడా ఉండాల్సిన అవసరం లేదు మీరు పొద్దున్న కదులుతున్న పన్నుతో వస్తే ఇంప్లాంట్ అనే ఒక అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఉంటుంది దాన్ని చక్కగా ప్లేస్ చేసి అచ్చులు తీసుకుని మరుసటి రోజు కల్లా మీకు ఫిక్స్డ్ పన్ను పెట్టేస్తాం సో మీరు పన్ను లేకుండా ఎవరికి తెలియాల్సిన అవసరం కూడా లేదు కొన్ని సందర్భాల్లో టెంపరీస్ ఇవ్వడం జరుగుతుంది సో ఇన్ఫెక్షన్ ని క్యారీ చేయడం మటుకు తప్పు ఓకే డాక్టర్ నాగలింగారెడ్డి గారు కాల్ చేస్తున్నారు నాగలింగారెడ్డి గారు నమస్తే మేడం నమస్తే అండి చెప్పండి సమస్య ఏంటి హలో
మేడం లైట్ గా స్మెల్ వస్తుంది నోట్లో, కాకపోతే పళ్ళు కొన్ని అరిగిపోయినాయి. రైట్. కొద్దిగా వచ్చేసి చేసి అరిగిపోయినట్టు వచ్చి ఒకటికి కొన్ని వాటర్ అయినప్పుడల్లాగా తల్లినప్పుడు వేడికి ఇది వేడి తగిలినప్పుడు పండుగ జూజు లాగుతుంటది. సరే, ఎంత వయసు సార్ మీది? 53 మేడం. 53. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? తిరుపతి మేడం. తిరుపతి నుంచి మాట్లాడుతున్నారు సార్. ఫస్ట్ పాయింట్ మీకు నోట్లోంచి స్మెల్ వస్తుంది. నోట్లోంచి స్మెల్ వస్తుంది అంటే చిగురులలో ఇన్ఫెక్షన్ ఉంటేనే నోట్లోంచి స్మెల్ జనరల్లీ వస్తుంది సార్. ఎందుకు అంటే ఆ చిగురు లోపల అంత పాచి పేరుకుపోయి ఉంటుంది. మనం ఏం చేస్తాము, నోట్లోంచి స్మెల్ వస్తుందని తరచుగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి పళ్ళని కడిగించుకోవడం లాంటివి చేస్తాం. ఇంటు సే స్కేలింగ్ చేయించుకుంటా ఉంటారు. దానివల్ల పళ్ళు క్లీన్ అవుతాయి తప్ప చిగురు క్లీన్ కాదు, కాబట్టి మీకు నోట్లోంచి స్మెల్ వస్తూ ఉంటుంది. రెండోది చిగురుల జబ్బులు సివియర్ గా ఉన్నా కూడా స్మెల్ వస్తుంది. మూడోది సరిగా బ్రషింగ్ లేకపోయినా పుచ్చిపోయిన పళ్ళు ఉన్నా కూడా నోట్లోంచి స్మెల్ వస్తుంది. 5-6 కండిషన్స్ 10-15% శ్వాసకోశానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నా, జీర్ణకోశానికి అంటే డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా బ్యాడ్ బ్రీత్ వచ్చే అవకాశం ఉంటుంది. బట్ 85% ఇట్ ఇస్ రిలేటెడ్ టు ద డెంటల్. సెకండ్ క్వశ్చన్ ఏంటి, పళ్ళు అరిగిపోయినాయి అని చెప్పి, పళ్ళు అరిగిపోయిన కండిషన్స్ లోని మనం దాన్ని అలానే పెట్టుకుని ఉండాల్సిన అవసరం లేదు, అరిగిపోయిన పళ్ళని తీయించాల్సిన అవసరం కూడా లేదు. యాజ్ యూ సెడ్ సార్, మీరు చెప్పినట్టుగా పళ్ళు అరిగిపోవడం వల్ల వేడి పులుపు తీపి ధనాన్ని పట్టుకున్నారనుకోండి, అవి జువ్వు జువ్వని లాగుతూ ఉంటాయి, గాలి తగిలినా ఒక్కోసారి పెయిన్ వస్తుంటుంది. అలాంటప్పుడు ఏంటంటే ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్ అనే ట్రీట్మెంట్ పద్ధతి ఉంటుంది సార్. సార్ ఎగ్జాంపుల్, ఈ పెద్ద ఆయనే ఉన్నారు, ఈయనకి ఇంకా మీ వయసు కన్నా పెద్ద వయసు, ఈయనకు కూడా నోట్లో ఉండే కండిషన్ ఏంటి, మొత్తం పళ్ళన్నీ అరిగిపోయినాయి. మీరు ఒకసారి మీరు చూస్తే మొత్తం వెనకతల భాగం నుంచి, ముందర పళ్ళే కాదు వెనకతల భాగం నుంచి అరిగిపోయినాయి. సో ఇలా లైఫ్ టైం ఉండాల్సిన అవసరం లేదు, వీటిని తీసేయాల్సిన అవసరం కూడా లేదు. మనం చక్కగా ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్ చేసి ఇలా పళ్ళు పెట్టాము. ఇలా పెట్టుకోవడం వల్ల సెన్సిటివిటీ అనే ప్రాబ్లం ఉండదు, అంటే జువ్వు జువ్వు అని లాగే ప్రాబ్లం ఉండదు, పెయిన్ ఉండదు. మళ్ళీ లెంత్ పెరగడం వల్ల నార్మల్ గా నమిలి తినగలుగుతారు, మాట్లాడుకోగలుగుతారు. అలాగే చిగుర్లకు సంబంధించిన క్లీనింగ్ లేజర్ తో కానీ మాన్యువల్ గా కానీ చేయించుకోవడం వల్ల బ్యాడ్ బ్రీత్, నోటి దుర్వాసన అనే ప్రాబ్లం 100% తగ్గిపోతుంది సార్. సార్ మాకు తిరుపతిలో బ్రాంచ్ ఉంది సార్, మీరు శ్రమ అనుకోకుండా ఒకసారి వెళ్తే మీ ప్రాబ్లమ్స్ ఈజీగా అడ్రస్ చేస్తారు. మళ్ళీ హ్యాపీ ఫ్రెష్ బ్రీత్ తో ఉండొచ్చు, చక్కగా నమిలి తినొచ్చు ఫుల్ లెంత్ టీత్ తో. కాలర్ రెడీగా ఉన్నారు. రాధ గారు, హలో. నమస్తే మేడం. చెప్పండి అమ్మా. హలో చెప్పండి. పళ్ళు మొత్తం ఊడినాయండి, పీగించుకున్నాము. ఓకే. ఆ పక్కన మళ్ళా ఇంకో పన్నుకి హోల్ పడి మొత్తం మళ్ళా ఇట్లా వాసన వస్తుంది కొంచెం లైట్ గా. రైట్. ఓకే. మళ్ళా హెయిర్ ఫాల్ అవుతుంది, మొహం మీద బాగా నల్ల మచ్చలు వస్తున్నాయి మేడం, మొంగులాగా మొహం. ఓకే. ఫోర్ క్వశ్చన్స్ అడిగారు మీరు మొత్తం. ఒకటి, మచ్చలు పళ్ళు రంధ్రం కింద పడుతుంది అని చెప్పారు, జనరల్ గా అది ఇది కండిషన్ అమ్మా. పుచ్చిపోయిన పళ్ళు అంటారు దీన్ని, జనరల్ గా అందరికి ఉండే ప్రాబ్లమే ఇది. మనం పళ్ళు తిన్న తర్వాత సరిగా పళ్ళు కడుక్కోకపోవడం వల్ల వచ్చే ప్రాబ్లము, దీనికి ట్రీట్మెంట్ ఉంటుంది. ఇలా అయినప్పుడు మనం అశ్రద్ధ చేస్తే ఏంటంటే, ఒకటి మీరు అన్నట్టు నోట్లోంచి స్మెల్ రావడానికి ఇది కూడా ఒక రీజన్, ఎందుకంటే ఇదంతా ఇన్ఫెక్షన్ కాబట్టి, మొత్తం ఇదంతా ఇన్ఫెక్షన్ కాబట్టి దీన్ని తీయించేసుకుని ట్రీట్మెంట్ తర్వాత నీట్గా చేసుకోవచ్చు. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసుకుని క్యాప్ వేసుకోవడం వల్ల ఇలాంటి రిజల్ట్ వస్తుంది. సో పుచ్చిపోయిన పళ్ళతో ఎవరు ఉండకూడదు. ఒకవేళ ఈ దశలోనే మీరు రాగలిగితే కనుక మీ సొంత పన్ను సేవ్ చేసుకోవచ్చు, కానీ మీరు అశ్రద్ధ చేస్తే మటుకు డెఫినెట్గా మీ సొంత పన్నును పోగొట్టుకుంటాము. అలాగే మీకు ఇలా ముందర పళ్ళల్లో కూడా కొంతమందికి పళ్ళు పుచ్చిపోతూ ఉంటాయి, అలాంటప్పుడు కూడా ప్యానిక్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. ట్రీట్మెంట్ తర్వాత చక్కగా ఇంత చక్కగా రూట్ కెనాల్ చేసుకుని కాంపోజిట్ ఫిల్లింగ్ అయినా చేసుకోవచ్చు, క్యాపింగ్ అయినా చేసుకోవచ్చు, ఇంత చక్కటి రిజల్ట్ ఉంటుంది. అలాగే పళ్ళు మొత్తం పై పళ్ళు తీయించేశాను అని చెప్తున్నారు మీరు, పళ్ళన్నీ తీయించేశాక మీరు ఉండాల్సిన అవసరం లేదమ్మా. ఇప్పుడు చూడండి కండిషన్ ఏంటి ఇది, పళ్ళండి లేని వాళ్ళు ఇలా ఉంటారు. ఇలా లైఫ్ అంతా ఉంటారా, తీసి పెట్టుకునే పళ్ళతో ఉంటారా, తినలేక మాట్లాడలేక ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. చక్కగా ఇంప్లాంట్ అనే ట్రీట్మెంట్ తోని మీరు ఫిక్స్డ్ పళ్ళు కట్టుకోవచ్చు, ఇప్పుడు ఈ పెద్ద ఆవిడకి పెట్టినట్టు. సో మీకు కూడా డెఫినెట్ గా పళ్ళు అనేవి వస్తాయి. కాకపోతే ఏంటంటే మీరు రెండు దఫాలుగా పైన పళ్ళు పెట్టించుకోవాలి, కింద పళ్ళు ట్రీట్మెంట్ చేయించుకుని అవి అవన్నా కనీసం మీ సొంత పళ్ళు మిగిలేటట్టు మీరు ట్రీట్మెంట్ చేయించుకోవాలి. తర్వాత హెయిర్ ఫాల్ అవుతుంది అని చెప్తున్నారు. హెయిర్ ఫాల్ అవ్వడానికి ఒకటి వైటమిన్ డిఫిషియన్సీ లోపం ఉండొచ్చు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండొచ్చు, లేదా ఇప్పుడు కరోనా లాంటివి కానీ టైఫాయిడ్ ఫీవర్స్ ఏమైనా వచ్చి ఉండొచ్చు, అలాగే ఐరన్ లోపం, రక్త లేమితనం వల్ల కూడా హెయిర్ ఫాల్ అనేది జరుగుతూ ఉంటుంది. రీసెంట్గా డెలివరీ అయిన ఆడవాళ్ళలో కానీ కన్సీవ్ చేయబోతున్న ఆడవాళ్ళలో కూడా హెయిర్ ఫాల్ అనేది కనపడుతుంది. దానికి మనం ఏం చేయాలి, ఫస్ట్ ఐడెంటిఫై చేసుకోవాలి మీకు దేని వల్ల జుట్టు రాలిపోతుంది అనేది తెలుసుకుని, ఆ ఐడెంటిఫై చేసిన రూట్ కాజ్ని సరి చేసుకున్నాం అనుకోండి వెంటనే మీకు హెయిర్ ఫాల్ తగ్గుద్ది.
తర్వాత క్లినికల్లీ కొన్ని సింపుల్ ట్రీట్మెంట్స్ ఉంటాయి, చాలా సింపుల్ ట్రీట్మెంట్స్ అవి. పిఆర్పి అని చేస్తారు, స్టెమ్ సెల్ అని చేస్తారు, ప్రోటీన్ ఇండక్షన్ అని చేస్తారు, లో లెవెల్ లేజర్ థెరపీ అని చేస్తారు, డర్మా రోలర్ అని చేస్తారు. ఇవి చాలా చిన్న చిన్నవి అమ్మ, దీంట్లో కెమికల్స్ లాంటివి ఏమీ వాడరు. మీ సొంత బ్లడ్ నే యూజ్ చేసి గ్రోత్ ఫ్యాక్టర్స్ ని ఇంప్రూవ్ చేయడం వల్ల చక్కటి రిజల్ట్ ఉంటుంది. నేను మీకు ఆ రిజల్ట్ ఫోటో కూడా చూపిస్తాను. జనరల్ గా ఇది ఫస్ట్ హెయిర్ లేదు అని వచ్చారు పేషెంట్, 6 మంత్స్ తర్వాత ఈ హెయిర్ ఉందమ్మా. కానీ ఓవర్ నైట్ రిజల్ట్స్ ఎప్పుడు రావు, మీరు ఒక్కొక్కటి గుర్తుపెట్టుకోండి. ఇవి ప్రాపర్ ట్రీట్మెంట్స్, ఇవి మ్యాజిక్ కాదు. ఎటువంటి హార్ష్ కెమికల్స్ వాడడం కానీ మీరు సడన్ రిజల్ట్స్ చూపించే ప్రయత్నం మేము చేయలేము. ఎందుకంటే ట్రీట్మెంట్ డాక్టర్స్ చేస్తారు, ట్రీట్మెంట్ మెడికల్లీ ప్రూవెన్ ట్రీట్మెంట్స్ చేస్తారు. సో పద్ధతి ప్రకారం చేశాం కాబట్టి రిజల్ట్ రావడానికి కూడా టైం పడుతుంది, బట్ రిజల్ట్ అనేది తప్పనిసరిగా వస్తుంది. ఇది పాత స్కిన్ అండ్ హెయిర్ లో చేసిన కేసు మాత్రమే. మూడోది మొహం మీద మంగు మచ్చలు అంటున్నారు, దానికి కూడా ట్రీట్మెంట్ ఉంది. చక్కగా ట్రీట్మెంట్ చేయించుకోవడం వల్ల పీల్స్ అనే ట్రీట్మెంట్ ఉంటుంది, అది చేయించుకోవడం వల్ల మీ మచ్చలు తగ్గిపోతాయి తప్ప హోమియో మెడిసిన్ వాడడం వల్ల తగ్గవు. ఎందుకంటే ఈ మచ్చలు అనేవి లేయర్స్ లేయర్స్ గా సూపర్ఫిషియల్ లేయర్ లో ఉన్నాయా, కొంచెం లోపల లేయర్ వరకు ఉన్నాయా అనేది చూస్తాము. సూపర్ఫిషియల్ లేయర్ లో ఉంటే పూర్తిగా తగ్గుతాయి, లోపల్ లేయర్ లో కూడా అది పెనిట్రేట్ అయ్యి ఉంటే గనక ఆ మచ్చలు అనేవి ఆ పిగ్మెంటేషన్ అనేది 50-60% తగ్గుతాయి తప్ప మొత్తం తగ్గించే శక్తి కానీ ట్రీట్మెంట్ కానీ ఇప్పటి వరకు అవైలబుల్ గా లేదు. అయినా మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో నాకు తెలియదు, స్క్రీన్ మీద నంబర్ కనపడుతుంది కదా 0404142000, అది పార్థ 125 స్కిన్ డెంటల్ హెయిర్ ని కనెక్ట్ చేసే క్లినిక్ అమ్మా. ఒకసారి శ్రమ అనుకోకుండా వెళ్ళండి, మీకు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి డాక్టర్ సలహా మీకు చాలా వరకు అవసరం. ట్రీట్మెంట్స్ వెంటనే స్టార్ట్ చేస్తారు, ఫీజు కూడా ఈఎంఐ లో కట్టుకునే ఫెసిలిటీ ఉంది. అంటే మీరు ట్రీట్మెంట్ చేయించుకున్నప్పటికీ డబ్బులు మీ దగ్గర లేనప్పటికీ కూడా ఇన్స్టాల్మెంట్స్ లో మీ ఫీజుని చెల్లించవచ్చు, ఆ కంఫర్ట్స్ కూడా ఉన్నాయి. ఇంకా ఆలస్యం చేస్తే సమస్యలు పెరుగుతాయి తప్ప తగ్గే అవకాశం ఉండదు. మణిమ్మ గారు చేస్తున్నారండి హైదరాబాద్ నుంచి. మణిమ్మ గారు, మణిమ్మ గారు కాల్ కట్ అయిపోయినట్టుంది, నెక్స్ట్ కాల్ అని తీసుకుందాం అండి. కుమార్ గారు, హలో మేడం. కుమార్ గారు చెప్పండి. నమస్కారం మేడం. సార్ నమస్తే, చెప్పండి. మేడం వెంట్రుకలు రాలిపోతున్నాయండి చాలా. ఎంత వయసు సార్ మీది? మాది 28 వయసు అండి. 28. ఏం పని చేస్తారు మీరు? మేము గల్ఫ్ లో ఉన్నామండి, గల్ఫ్ వేరే పని చేస్తున్నామండి ఇక్కడ. సరే, ఓకే ఓకే ఫైన్. ఇప్పుడు చూడండి, చేసే పని బట్టి కూడా హెయిర్ ఫాల్ అనేది ఉంటుందండి. ఎందుకంటే మనం దాన్ని క్లీన్ గా పెట్టుకోకపోవడం వల్ల కొన్ని రకాల ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటాయి, డాండ్రఫ్ అని కానీ, సోరియాసిస్ అని కానీ. అలాంటప్పుడు మనం ఐడెంటిఫై చేయలేదు అనుకోండి, అది హెయిర్ అది లోపల ఇన్ఫెక్షన్ తో పాటు మన హెయిర్ కుదుళ్ళు అంటే రూట్స్ ఉంటాయి కదా ఫాలికల్స్, అవి కూడా వీక్ చేయడం వల్ల హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ అయిపోతూ ఉంటుంది. సో మీరు చేయవలసిందల్లా ఏంటి, తరచుగా తలస్నానం చేయడం, వీలైతే ఎవరీ ఆల్టర్నేట్ డే తలస్నానం చేయడం. హెయిర్ ఎలా ఉంది ఒకసారి అనాలిసిస్ చేయించుకుంటే హెయిర్ ఫాల్ అనేది తగ్గిపోతుంది సార్ మీకు కూడా. నేను మళ్ళీ చెప్తున్నాను, హెయిర్ ఫాల్ ని 100% తగ్గించవచ్చు, హెయిర్ రీగ్రోత్ ను కూడా తీసుకుని రావచ్చు. దానికి ఎగ్జాంపుల్ ఇదే, సీ యూ కెన్ సీ ద సేమ్ పేషెంట్, ట్రీట్మెంట్ ముందు ఇలా వచ్చారు, ట్రీట్మెంట్ తర్వాత ఇలాంటి రిజల్ట్ ఉంది. సో 100% రిజల్ట్స్ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే నేను ఎవరికైనా ఒకటే సజెషన్, హెయిర్ ఫాల్ అవుతుంది ట్రీట్మెంట్ చేయించుకోవాలి అని మీరు అనుకుంటే వెంటనే చేయించుకోండి. 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 10 సంవత్సరాలు అయితే కొంతమంది పేషెంట్లు వస్తూ ఉన్నారు. అలా వచ్చే దానికే మీరు చాలా డ్యామేజ్ అయిపోయి ఉంటుంది కదా ఆల్రెడీ. మేము ట్రీట్మెంట్ చేస్తే రిజల్ట్ కూడా చాలా స్లోగా వస్తుంది. సో టేక్ యాక్షన్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ సో దట్ రిజల్ట్ విల్ బి టూ గుడ్ అండ్ యూ కెన్ సీ యువర్ రిజల్ట్స్. ఓకే డాక్టర్. అండ్ అసలు ఈ ఫిక్స్డ్ ఆర్టిఫిషియల్ ఇంప్లాంట్స్ అని చెప్పి మీరు అన్నారు, అసలు దానికి ఎంత టైం పడుతుంది? ఒక పేషెంట్ అంటే ఎన్నిసార్లు మీ క్లినిక్కి రావాల్సి ఉంటుంది అది చెప్పండి. ఇప్పుడు చూడండి, చాలా వరకు మన పళ్ళని పోగొట్టుకుంటాం. అసలు పళ్ళ ఫంక్షన్స్ ఏంటి, మనం తినడానికి పళ్ళు కావాలి, మనం ప్రాపర్గా నమిలి తిన్న ఫుడ్డే డైజెషన్ అవుతుంది, మనం ప్రాపర్గా న్యూట్రిషన్ తీసుకుంటేనే మనం శక్తితో అంటే బలంగా మన లైఫ్ ఎండ్ వరకు ఉంటాము. మనం ప్రాపర్గా న్యూట్రిషన్ తీసుకుంటేనే జుట్టు రాలిపోకుండా ఉంటుంది, మనం ప్రాపర్గా న్యూట్రిషన్ తీసుకుంటేనే మన స్కిన్ వాట్ వీ ఈట్ వాట్ రిఫ్లెక్ట్ వాట్ ఈస్ అవర్ స్కిన్ అంటారు చాలా వరకు. సో ఇదంతా ఎలా, మనకి టీత్ ఉండాలి బేసిక్గా. ఇంత స్పష్టంగా ఇంత గట్టిగా మాట్లాడగలుగుతున్నాము అంటే దట్ ఈస్ ద రీజన్ వీ ఐ హ్యావ్ టీత్, నాకు టీత్ ఉండడం వల్ల. చక్కగా నవ్వగలుగుతున్నాము, ఇంప్రెసివ్ గా మన పనులు మనం చేసుకోగలుగుతున్నాము అంటే టీత్. మొహం మీద ముడతలు రాకుండా ఫేషియల్ మజిల్స్ ఫిట్ గా ఉన్నాయి అంటే లోపల దంతాలు ఉండడం వల్ల, లేదా తొందరగా ఏజింగ్ వచ్చేస్తుంది. అందుకే పళ్ళు ఊడిపోగానే చూడండి సడన్ గా మన మీద 10 సంవత్సరాల వయసు పడినట్టు అనిపిస్తుంది. సో ఈ పళ్ళు అనేవి మనకి లైఫ్ టైం కి ఉంటాయండి, మనం పుట్టుకతోనే మన జీవితకాలం ఉండడానికి మన పళ్ళు ఏర్పాటు చేయబడినవి. చిగుళ్ళ జబ్బుల్ని అశ్రద్ధ చేసిన యాక్సిడెంట్స్ వల్ల మధ్యలో పళ్ళని పోగొట్టుకుంటే బై డిఫాల్ట్ మనం ఫిక్స్డ్ ఆర్టిఫిషియల్ టీత్ వాటిని రీప్లేస్ చేసుకోవాలి. అంటే మనం ఇందాక నుంచి చెప్తే ఈ ఫంక్షన్స్ అన్ని కూడా డిస్టర్బ్ అయిపోతాయి.
అలా ఒకప్పుడు చేయలేకపోయేవాళ్ళం. కానీ ఈ రోజు ఉండే అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీతో ప్రతి ఒక్కరికి ఫిక్స్డ్ టీత్ పెట్టగలుగుతున్నాం. యాజ్ ఐ షోన్ యూ, ఇప్పుడు ఇప్పుడు ఈ పేషెంట్ కి చూపించాను, ఒక్క పన్ను కూడా లేరు, ఇలానే ఉండాలి లేదా తీసి పెట్టుకునే పళ్ళ సెట్లతో ఆవిడ లైఫ్ అంతా ఉండాలి. తీసి పెట్టుకునే పళ్ళ సెట్లతో అంత కంఫర్ట్స్ ఉండవు, మనం మాట్లాడలేము, తినలేము, ఏమి చేయలేము. కానీ ఇలా పళ్ళు పెట్టుకునే అవకాశం ఉందంటే ఫిక్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీతోనే అది సాధ్యపడతా ఉంది. అలాగే ఇప్పుడు ఈ పేషెంట్ ఉన్నారు, ఇందాక ఆ పేషెంట్ కి అసలే లేవు, ఈ పేషెంట్ కి అక్కడక్కడ లేవు, ఒక పళ్ళు ముందర రెండు పళ్ళు లేవు, వెనకాతలు ఒక పళ్ళు లేవు. అప్పుడేం చేస్తాము, ఉన్న పళ్ళను ఉంచుకుని పక్కన ఎక్కడెక్కడైతే పన్ను లేదో అక్కడే ఇంప్లాంట్ ని పెట్టి ఇలా ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకోవచ్చు. ఇది కేవలం రెండు రోజుల్లో పెట్టచ్చు అండి, దట్స్ అ మ్యాటర్ ఆఫ్ టూ డేస్ లో. మన లైఫ్ టైం తినలేక మాట్లాడలేక తొర్రి పళ్ళతోని నత్తి నత్తిగా ఉండే వాళ్ళం అందరూ కూడా రెండు రోజుల్లో పళ్ళు పెట్టుకుని కంఫర్టబుల్ లైఫ్ ని లీడ్ చేయొచ్చు. అయితే దీనికి ఎంత టైం పడుతుంది, ఇంతేనండి, సింపుల్. ఇప్పుడు చూడండి, ఈ ఇంప్లాంట్ ఉంది కదా, ఇలా ఇన్సర్ట్ చేయడానికి కేవలం మనకు 3 నిమిషాలు టైం పడుతుంది. దీనికి ఎలాగ పెయిన్ ఉంటుందా, బ్లీడింగ్ ఉంటుందా, ఇప్పుడు ఈ ఇమేజ్ లో ఎలా కనపడుతుందో మీకు, మీరు చేసేటప్పుడు కూడా అంతే, బ్లీడింగ్ ఏ ఉండదు, కుట్లు లాంటివి పడవు, మీరేం రెస్ట్ తీసుకోవాలని అవసరం లేదు. పెయిన్ కూడా ఇందాక ఫస్ట్ స్టార్టింగ్ లో నేను చెప్పినట్టు అనస్థీషియా, లోకల్ అనస్థీషియా, ఒక రూట్ కెనాల్ చేయడానికి ఎలా లోకల్ అనస్థీషియా ఇస్తామో అలా ఇచ్చి ఇది ఇన్సర్ట్ చేస్తాము. వెరీ సింపుల్ ట్రీట్మెంట్. అలాగే నోట్లో అసలు ఒక్క పన్ను కూడా లేని వాళ్ళకి ఇలా మొత్తం ఇవన్నీ పెట్టడానికి మనకి కేవలం 45 నిమిషాలు టైం పడుతుంది అంతే. చాలా సింపుల్ ట్రీట్మెంట్, కానీ ద రిజల్ట్ విల్ బి టూ గుడ్, ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ ఉంటాయి. లైఫ్ అంతా పళ్ళు లేకుండా బాధపడే వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఫిక్స్డ్ పళ్ళతో చక్కగా తింటూ మాట్లాడుతూ ఆరోగ్యంగా ఉండే అవకాశం ఈరోజు ఉంది అంటే ఈ ఇంప్లాంట్ టెక్నాలజీతోనే అని చెప్పొచ్చు. మేము 90-95% సక్సెస్ రేట్తో చేస్తున్నాము. పార్దాలో ఇండియాలోనే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఇంప్లాంట్స్ ప్లేస్ చేసిన హిస్టరీ మాకుంది, స్టిల్ వీఆర్ డూయింగ్. పేషెంట్స్ ఫీడ్బ్యాక్ చాలా బాగుంది. ఎవరైనా పళ్ళు లేకుండా బాధపడుతుంటే కనుక మీరు ఎవరూ సఫర్ అవ్వాల్సిన అవసరం లేదు. ట్రీట్మెంట్ కోసం రావచ్చు రాకపోవచ్చు, బట్ యూ కెన్ కాంటాక్ట్ అస్, వచ్చి కూర్చొని ట్రీట్మెంట్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, అసలు టీత్ వస్తాయా రావాలని దీని గురించి తెలుసుకోవడంలో తప్పు లేదు. అలా మీ ఫ్రెండ్స్లో కానీ రిలేటివ్స్లో కానీ ఎవరైనా సఫర్ అవుతుంటే కనుక ఈరోజు ఫిక్స్డ్ టీత్ పెట్టే అవకాశం ఉంది అని మటుకు చెప్పండి. దీనికి ఎటువంటి బ్యారియర్స్ కానీ లిమిటేషన్స్ లేవు. షుగర్ ఉండే వాళ్ళకి పెట్టచ్చు, బీపీ ఉండే వాళ్ళకి చెప్పెట్టచ్చు, గుండె జబ్బులు ఉండే వాళ్ళకి పెట్టచ్చు, చిగురు లేదు, ఎముక లేదు అని చాలా వరకు అందరు పేషెంట్లు చెప్తుంటారు, వాళ్ళందరికీ కూడా పెట్టచ్చు. ఎందుకంటే టెక్నాలజీ ఇస్ మోస్ట్ మచ్ మోర్ అడ్వాన్స్ దెన్ ఎనీథింగ్, హయ్యర్ అండ్ టెక్నాలజీతో పెడుతున్నాం కాబట్టి అందరికీ పెట్టే అవకాశం ఉంది. స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది 0404142000, అది పార్థ డెంటల్ స్కిన్ అండ్ హెయిర్ ని 125 క్లినిక్స్ ని కనెక్ట్ చేసే నెంబర్. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్నా షో తర్వాత నాతో మాట్లాడాలన్నా ఫుల్ డే నేను మీకు కనెక్టివిటీలో ఉంటాను డిజిటల్ కన్సల్టేషన్ ద్వారా. నన్ను కాంటాక్ట్ చేయాలన్నా అదే నెంబర్ కి కాల్ చేస్తే యూ కెన్ కాంటాక్ట్ మీ. అలాగే మీరు చెప్పారు ఇప్పుడు షుగర్, బీపీ, హార్ట్ డిసీజెస్ ఎవరికైనా సరే ట్రీట్మెంట్ చేయొచ్చు. అంటే షుగర్ అంటే చిన్న పుండు వస్తేనే అది మానదు, చాలా రోజులు ఇబ్బంది పడుతూ ఉంటారు. అట్లాంటిది ఒక పన్ను పీకి పెట్టడం, అట్లాగే ఇంప్లాంట్స్ ని మనం పెట్టడం, ఇవన్నీ అసలు సాధ్యపడతాయి అంటారు నిజంగానే? ఎస్, డెఫినెట్లీ ఎస్, గుడ్ క్వశ్చన్ అగైన్. షుగర్ ఉంది, నాకు మానపు పట్టదు, అలా అయితే మరి షుగర్ ఉండే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళకి ఇంకా లైఫ్ లో మానదా అండి, అలానే కుళ్ళిపోతారా వాళ్ళు ఏమిందని? నో, ఇట్స్ నాట్ లైక్ దాట్. ట్రీట్మెంట్ విధానం మార్చాలంటే షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళు ఇన్సులిన్ వాడుతున్నారా, టాబ్లెట్ ఫామ్ వాడుతున్నారా, వాళ్ళు బ్లడ్ థిన్నర్స్ ఏమైనా వాడుతున్నారా, వాళ్ళ క్లాటింగ్ టైం ఎలా ఉంది, బ్లీడింగ్ టైం ఎలా ఉంది అని వాళ్ళ హెల్త్ని మానిటర్ చేసుకుంటూ దానికి తగినట్టుగా ట్రీట్మెంట్ ప్యాటర్న్ని మార్చాలి. హై లెవెల్ ఆఫ్ షుగర్స్ ఉంటే అవి నామినల్ లెవెల్స్కి వచ్చే వరకు కూడా మనం వెయిట్ చేసి అప్పుడు వాళ్ళ యావరేజ్ రేంజ్లో ఉన్నప్పుడు, యాక్సెప్టబుల్ రేంజ్లో ఉన్నప్పుడు ట్రీట్మెంట్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే గుండె జబ్బులు ఉండే వాళ్ళకి కూడా వాళ్ళ సర్జరీస్ ఎప్పుడు జరిగినాయి, ఎంత టైం ఉంది, మనం ఎప్పుడు చేయొచ్చు. ఓరల్ క్యాన్సర్ పేషెంట్లు ఉంటారు, ఎముక తీసేస్తారు, వాళ్ళకి కూడా టీత్ పెట్టచ్చు మనం జా రీకన్స్ట్రక్ట్ చేయడం వల్ల. సో ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు టీత్ ఇవ్వగలుగుతున్నాం తినడానికి. అందరూ కూడా ఫిక్స్డ్ టీత్తో తినచ్చు, మాట్లాడచ్చు, కంఫర్టబుల్ లైఫ్ని లీడ్ చేయొచ్చు. షుగర్ ఉంది, బీపీ ఉందని భయపడాల్సిన అవసరం లేదు. అలా ఎవరైనా ఉంటే అగైన్ ఐఎమ్ సెయింగ్ విత్ యువర్ రిపోర్ట్స్ లేటెస్ట్ ఇన్వెస్టిగేషన్స్తో ఒకసారి దగ్గరగా ఉండే బ్రాంచ్కి వచ్చి డాక్టర్తో కూర్చొని డిస్కస్ చేయండి. ఒకసారి మాతో డిస్కస్ చేసిన తర్వాత మేము ఇచ్చే క్లారిటీ, మేము ఏ పద్ధతిలో చేస్తాము, ఎందుకని అంత సక్సెస్ రేట్ ఉంది, మేము చేసే విధానం ఏంటి అని మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము. దాన్ని బట్టి ఇఫ్ యూఆర్ కన్విన్స్డ్, మేము మటుకు 90-95% సక్సెస్ రేట్తో డెలివరీ మటుకు చేయగలం. ఆ శక్తి అయితే పార్థ డెంటల్ స్కిన్ అండ్ హెయిర్ కి ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే మా కాలర్స్ కి కానీ మా వ్యూవర్స్ అందరికీ కూడా చాలా చక్కగా, అంటే ఒక పన్ను పోతే జనరల్ గా నవ్వడానికి కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అలా ఇబ్బంది పడకుండా వాళ్ళలో కాన్ఫిడెన్స్ ని బిల్డ్ చేసుకోవచ్చు అని మీరు చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.